హలో అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మీ అందరికీ కూడా ఒక మంచి టాపిక్ షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో మీలో చాలా మంది ఇప్పుడో రేపో ఎల్లుండో అంటే ఒక సంవత్సరం తర్వాతనో లేదంటే 2 సంవత్సరాల తర్వాతనో పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు అంటే అబ్బాయిల గురించి ఈరోజు టాపిక్ అనమాట. సో నిన్నైతే అమ్మాయిల గురించి చెప్పాను కదా, సో ఈరోజు అయితే అబ్బాయిల గురించి చెప్తున్నాను. అంటే డే బై డే ఇద్దరికి కూడా మన ఛానల్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. సో పెళ్లి చేసుకుంటారు కాబట్టి పెళ్లి చేసుకునే అమ్మాయి ఎలా ఉంటే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారు, ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే అవాయిడ్ చేసేయాలి, ఎలాంటి అమ్మాయిని చేసుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ క్లారిఫై చేస్తాను. నాకు తెలిసినంత వరకు మాత్రమే. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఐఎమ్ అనిత కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ లైఫ్ మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి. సో పెళ్లి చేసేసుకుందాము, పెళ్లి చేసుకున్న తర్వాత అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే మన దగ్గర ఏమీ లేకుండా కలలు కనడం అనేది కరెక్ట్ కాదు. అంటే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా ఫ్యామిలీలో అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు నచ్చినట్లుగానే ఉండాలి, ఇవన్నీ అంటే ఫ్యూచర్ని ముందు మీరే డిసైడ్ చేసుకోవద్దు. సో ఇన్ని సంవత్సరాలకి పిల్లల్ని కనాలి, ఇన్ని సంవత్సరాలకి ఇలా చేయాలి. సో ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉండకూడదు. అలా క్యాలిక్యులేషన్ ఉంటే లైఫ్లో మనం ఇంకేముంది, మన టైం ప్రకారం ఇది ఇది జరిగిపోవాలి, టైం ఈ వయసులో పెళ్లి జరగాలి, ఈ వయసులో పిల్లలు పుట్టాలి, మనకు తెలియకుండా అన్ని అంటే మనకు తెలిసి అన్ని జరిగిపోతే దాని లైఫ్ అన్నారు కదా. సో మనకి తెలియకుండా అన్ని జరిగిపోతూ ఉంటాయి. అన్నింటికి మనం రెడీగా ఉండాలన్నమాట. ఈవెన్ ఒక శుభవార్తకైనా అశుభవార్తకైనా ఎలాంటి వాటికైనా కానీ ముందే మనం దేన్ని కూడా ఊహించుకోకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, ఒకలాగా ఊహించుకుంటారనమాట కొంతమంది, నాకు పెళ్లి చేసుకునే అమ్మాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి. బట్ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఆ లక్షణాలు లేని అమ్మాయి దొరికింది అనుకోండి, దాని తర్వాత వాళ్ళు చాలా ఫీల్ అయిపోయి ఆ అమ్మాయి పట్ల అండ్ వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు అండ్ వాళ్ళతో పాటు అమ్మాయి లైఫ్ని కూడా స్పాయిల్ చేసుకుంటారు అనమాట. అంటే ఆ అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేస్తారు అండ్ ఇద్దరి కుటుంబాల పరువుని పాడు చేసేస్తారనమాట. అలా కాకుండా మనం లైఫ్ని ముందుగా క్యాలిక్యులేట్ చేయకూడదు, లైఫ్ గురించి మనకై మనమే రాసేసుకోకూడదు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకంటూ ఆ అమ్మాయిని పోషించే శక్తి ఉండాలి అండ్ మీ స్థాయి ఎంతో మీ స్థాయికి తగిన అమ్మాయినే చేసుకోవాలి. కొంతమంది కట్నం ఇస్తున్నారు కదా అని చెప్పేసి, ఓకే మీరు ఆ అమ్మాయిని పోషించగలిగి మీరు ఆ అమ్మాయితో హ్యాపీగా ఉండగలిగితే ఓకే అనమాట. సో వాళ్ళు ఏదో ఒక 2 కోట్లు అంటే ఎంతైనా కానీ మీ స్థాయికి మించి వాళ్ళు కట్నం ఇస్తున్నారు కదా అని చెప్పి తీసేసుకుంటే, సో ఆ డబ్బులు అనేవి ఎన్నో రోజులు ఉండవండి. సో లేదంటే వాళ్ళు ఏం చెప్తారు అలాగా, అంటే ఒకవేళ మీరు అంత ఎక్కువ కట్నం తీసుకుంటే సో అమ్మాయి వాళ్ళు చెప్పినట్లుగానే మీరు వినాలి, మీకంటూ ఒక లైఫ్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వగలరు అనుకుంటే అడ్జస్ట్ అవ్వచ్చు, కాదు డబ్బులు తీసేసుకుంటాము తర్వాత నేను చెప్పినట్టే వింటారంటే మాత్రం అది కుదరదు. సో అంత మనీ ఇచ్చే వాళ్ళు ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు ఫ్యూచర్లో. సో దానికోసం అని చెప్పేసి ముందుగానే అంటే మీ స్థాయికి మించిందే ఆ అమ్మాయిని మీరు హ్యాపీగా చూసుకోగలగాలి. పుట్టింట్లో అమ్మాయి ఎలా ఉందో, సో పుట్టింట్లో ఉన్నట్లు అత్తారింట్లో ఉండడం అంటే కుదరదు. కాకపోతే అంటే మరీ దారుణంగా ఉండకూడదు కదండి. సో అమ్మాయికి నచ్చినట్లుగా అన్ని చేసి, ఎందుకంటే దాని తర్వాత డిఫరెన్సెస్ అనేవి ఆ అమ్మాయిలో వస్తుందన్నమాట. మీరు ఎక్కువ కట్నం తీసుకొని ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చేసరికి ఏమీ లేకుండా మీరు అరాకొరా అంటే ఏదైనా చేస్తూ ఉంటే అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేదు కదా. సో దానికోసం అని చెప్పేసి మీ స్థాయికి మించిన సంబంధం అనేది తీసుకొచ్చుకోండి. అలాంటి అమ్మాయి అంటే మీ ఇంట్లో ఒదికిపోగలిగే అండ్ మీ అంటే మీతో కలిసిపోగలిగే అమ్మాయిని మాత్రమే తీసుకోండి. డబ్బు కోసం అయితే కట్నం వస్తుంది, మేము సెటిల్ అయిపోవచ్చు, ఇలా ఆలోచించి మాత్రం అంటే తప్పుడు డెసిషన్ అయితే తీసుకోవద్దు. ఓకే, మీ ఫ్యూచర్ గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఇలా ఉంటుంది. సో మనకి తగిన అమ్మాయి అయితే మనలో ఇమిడిపోతుంది, లేదు ఎక్కువ మనీ తీసుకుంటే వాళ్ళు చెప్పినట్లు మనం వినాలి, సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని వాళ్ళు చెప్పినట్లు మీరు వెళ్ళగలిగితే హ్యాపీగా మీరు చేసేసుకోండి. సో ఇది మీకు ఒక క్లారిటీ ఉండాలి. దాని తర్వాత మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి క్లియర్గా తెలుసుకోండి. పెళ్లికి ముందు డౌట్స్ పడటము, ఈ రోజుల్లో ఎక్కువ మందికి లవ్ అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి ఇలాంటి వాటి దగ్గర ఏంటంటే పెళ్ళైన తర్వాత స్టార్ట్ చేస్తారనమాట అనుమానాలు అనేవి. అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో రిలేషన్లో ఉండింది, పెళ్లికి ముందు ఏమైనా తప్పు చేసిందా, ఇలాంటివన్నీ కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత డిస్కస్ చేస్తూ
మీతో పాటు ఆ అమ్మాయి ఆ అమ్మాయి లైఫ్ని కూడా స్పాయిల్ చేసేసి ఆ అమ్మాయిని కూడా బాధ పెడుతూ ఉంటారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా 100% ఆ అమ్మాయిని అడిగి తెలుసుకోండి. 100% మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, సో నేను మీకు నచ్చానా, ఇవన్నీ కూడా కన్ఫామ్గా క్లారిఫై చేసుకోండి. అండ్ దాని తర్వాత మనం అంటే ఏదైనా కానీ నా 10 దగ్గరలో కనుక్కునే ఒక పెళ్ళి అంటే ఇది లైఫ్ లాంగ్ ఉండేది కదా, ఒక 10 రోజులు 20 రోజులు ఒక గెస్ట్ అనుకోండి అడ్జస్ట్ అవ్వగలం, కానీ లైఫ్ మొత్తం అడ్జస్ట్ అవ్వాలంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో దాని తర్వాత తలరాత ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం, కానీ మనం చేసేది కూడా మానవ ప్రయత్నం కొంచెం చేసుకోవాలి. సో మీరు క్లియర్గా అమ్మాయి గురించి కానీ అన్నీ తెలుసుకొని ఆ అమ్మాయి మీకు 100% ఓకే నేను అమ్మాయితో లైఫ్ లీడ్ చేయగలను అనే ఒక నమ్మకం అనేది మీకు వచ్చినప్పుడు మాత్రమే సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అండ్ పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అంతే అందం గురించో ఏ డౌట్ ఉన్నా కానివ్వండి వెంటనే ఆ అమ్మాయి దగ్గర తీర్చేసుకోవాలన్నమాట. అండ్ పెళ్ళైన తర్వాత సో కొన్ని కొన్నింటికి అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి, అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి, మీ ఇంట్లో కూడా అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అంటే పుట్టింట్లో ఒకలాగా ఉంటుంది, అత్తారింట్లో ఒకలాగా ఉంటుంది, మీ సాంప్రదాయాలు ఒకలాగా ఉంటాయి, వాళ్ళ సాంప్రదాయాలు ఒకలాగా ఉంటాయి, అందరివి కలవాలంటే దాదాపుగా 1 సంవత్సరం వరకు పడుతుంది. ఈ సంవత్సరం పాటు ఆ అమ్మాయికి ఎవరు ఉండరు కాబట్టి, అంటే పుట్టింటి వాళ్ళు వచ్చి అమ్మాయి దగ్గర ఉండరు కదా, ఉంటే 1 రోజు 2 రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. సో ఈలోపు ఆ అమ్మాయికి అన్ని కూడా మీ పద్ధతులు ఇలా ఉంటాయి అంటే నేర్పించండి అంటే అలా కాదు, సో ఇలాంటి దగ్గరలు ఇలా ఉండాలి, ఇలాంటి దగ్గర ఇలా ఉండాలి, కొంచెం ఆ అమ్మాయికి హింట్స్ ఇస్తూ ఉండాలి. సో ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా బాధపడే సిచ్యువేషన్ ఉన్నా కానీ ఆ అమ్మాయికి సపోర్ట్గా మీరు 100% ఉండాలి. అది తప్పైనా ఒప్పైనా ఏదైనా కానీ బాధ్యత అనేది మీ మీద ఉంటుంది. సో పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇది చెప్తాను, ఏమనుకుంటారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఒక అమ్మాయిని అంటే పెళ్లి చేసుకున్న తర్వాత తల్లి అయినా తండ్రి అయినా అన్న అయినా ఎవరైనా కానీ అన్ని స్థానాలు మీరే పోషించాలి, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి, ఆ అమ్మాయి మీకోసం మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి. సో ఆ అమ్మాయి పూర్తి బాధ్యత అన్ని స్థానాల్ని మీరు భర్తీ చేయాలి. సో అలాగా ఆ అమ్మాయికి అంటే మరీ పువ్వుల్లో పెట్టుకో చూసుకోండి అని చెప్పి నేను అనట్లేదు, కాకపోతే ఆ అమ్మాయి కష్టంలో ఉన్నప్పుడు లేదంటే బాధలో ఉన్నప్పుడు మీరు ఒక బ్యాక్ బోన్ లాగా ఒక ధైర్యం అనేది ఇస్తూ ఉండండి. ఏదన్నా ఒక పేరెంట్స్ గుర్తు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఆ అమ్మాయికి నచ్చినప్పుడు ఏదన్నా ఒక సినిమాకి వెళ్ళాలన్నా సమయం ఏదన్నా ఒకటి కావాలన్నా ఇలాంటి దగ్గరలు మీ దగ్గర లేదు అనుకున్నప్పుడు దాన్ని మంచిగా నచ్చ చెప్పుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇవ్వగలిగేది అయితే హ్యాపీగా తనకి ఇవ్వండి. సో అలా చేసుకోవాలి తప్ప ఇంకా పెళ్ళైపోయిన తర్వాత అమ్మని కట్నం అంటే కట్నం గురించి కూడా కొంతమంది కొన్ని కొన్ని సందర్భాల్లో పెళ్ళి అంటే పెళ్లికి ముందు ఒకలాగా ఒప్పుకుంటారు, కట్నం గురించి మాట్లాడితే నన్ను తిడతారేమో. కట్నం చేసుకోకుండా లేని వాళ్ళైతే నేనైతే ఇప్పటి వరకు చూడలేదండి, మాటకు మాత్రమే కట్నం తీసుకునేవాడు గాడిది అది ఇది చెప్తారు కానీ. సో అమ్మాయికి అంటే ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, దాని గురించి నేనైతే ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. సో ఎంత అంటే మీరు పెళ్లికి ముందు దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకోండి, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలి, కట్నం ఇంత ఇస్తా అన్నారు కట్నం ఇవ్వలేదు అని సాధింపులు అనేవి మొదలు పెట్టద్దు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇలాంటివి అయితే చాలా వరకు తగ్గిపోయాయి. ఇంతకు ముందు రోజులంటే పుట్టింటికి పంపించి డబ్బులు తీసుకురా అలా ఇలా అనేవాళ్ళు, కానీ ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో మీరు కూడా ఏవైనా కానీ పెళ్లికి ముందే అడ్జస్ట్ అయ్యి పెళ్లికి ముందే మాట్లాడుకొని క్లియర్గా మీకు ఓకే అయిన తర్వాతనే ఆ మ్యాచ్లోకి దిగండి. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ అది కావాలి ఇది కావాలంటే అది కరెక్ట్ కాదు. సో ఆ అమ్మాయి బాధపడుతుంది, ఆ అమ్మాయి బాధపడినప్పుడు మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండదు. మనీ అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చండి, మనమున్న ఈ కొంచెం లైఫ్కి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవాలి, మనకున్నంతలోనే తృప్తిగా ఉండాలి, మీ భార్య మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి. సో అంటే మీ భార్య మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి, మిమ్మల్ని మీ భార్య హ్యాపీగా చూసుకోవాలి, ఇవి రెండు అంటే ఆపోజిట్. మీ ఇద్దరి మధ్య ఆ ప్రేమ అనేది ఉంటే ఎప్పటికీ ఎంత డబ్బు లేకుండా కానీ మీరు హ్యాపీగా బ్రతికేయగలరు. తినతో నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉండగలను అనే ఒక నమ్మకం అనేది అమ్మాయికి క్రియేట్ చేయండి. మీరు అమ్మాయికి కొన్ని అంటే నగలు నాణ్యాలు హౌసెస్ ఇలాంటివన్నీ కొనివ్వాల్సిన అవసరం లేదు. ఎంత కష్టంలో అయినా ఆ అమ్మాయి మీరు వెనుకుంటుంది, మీరు చెయ్యాల్సింది ఒకటే మీకు ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయికి మీ మీద నమ్మకం అనేది కలిగించుకోవాలి, ఆ అమ్మాయికి ఒక ధైర్యం అనేది మీరు ఇవ్వాలి. అలాంటి పనులు కనుక చేసినట్లయితే 100% ఆ అమ్మాయి లైఫ్ అండ్ మీ లైఫ్ అందరి లైఫ్ బాగుంటుంది, రెండు కుటుంబాలు కూడా సంతోషపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరైతే ఉన్నారో పెళ్లికి ముందే అన్ని క్లారిటీ చేసుకుని మాత్రమే పెళ్లి చేసుకోండి. పెళ్లికి ముందు ఏది కూడా ఊహించేసుకుని పెళ్లి తర్వాత ఇలా జరగట్లేదని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఇది లైఫ్ కాబట్టి మనం ఊహించుకున్నట్లు
జరగనే జరగదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాల్ట్ వీడియో. ఈ చిన్న టిప్స్ అనేవి మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, పెళ్లికి ముందే అమ్మాయికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సమ్ పీరియడ్స్ టైం కానీ, సో ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. అంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు అంటే పిల్లల కోసం టెస్ట్ చేయమని చెప్పట్లేదండి. సో పీరియడ్స్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే హెల్త్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, సో ఇలాంటివన్నీ కూడా కొంచెం తెలుసుకుంటే, అంటే మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, అంటే అమ్మ వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళ చేత కానీ పెళ్ళైన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసేసి మీ లైఫ్, అంటే నేను ఒక పాజిటివ్ వేలో చెప్తున్నాను, మీరు మళ్ళీ నెగిటివ్గా తీసుకోవద్దండి. ఓకేనా, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటి వల్ల విడిపోయి గొడవలు జరిగిపోయి ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుందని నా ఉద్దేశం తప్ప ఇంకొక దాని గురించి అయితే కాదు. పెళ్ళికి ముందు అమ్మాయికి టెస్ట్ చేయించమని నేను అనట్లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా కనుక్కొని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను.